ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, అద్వితీయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గతించిన రాత్రి కాలము మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. అయా, మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ దయచేసినందుకు కృతజ్ఞతలు నాయన. మమ్మల్ని, మా బిడ్డల్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడి భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని మీ సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నేను ఆపదలలో చిక్కుబడి యున్నను, నీవు నన్ను బ్రతికించెదవు అని కీర్తనకారుడు 138వ కీర్తన 7వ చరణము ద్వారా కీర్తిస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ ఉదయకాల సమయంలో కూడా మేము కూడా తండ్రి మొరబెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మేము ఎటువంటి ఆపదలో చిక్కుబడి ఉన్నను అయా, ఆ ఆపద మమ్మల్ని ఏమీ కూడా చేయలేదని, అయా ఏ సమస్య మమ్మల్ని నశింప చేయలేదని, ఏ శత్రువును మా పతనాన్ని చూడలేడని అయా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఆపదల్లో ఉన్నారో అది వారి అంతము కాదని, అయా మీరు ఉన్నారు, మీరు తోడై ఉన్నారు, వారిని కాపాడతారని ఈ లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి. మీ సన్నిధిలోనైనా మిమ్మల్ని ఈరోజున హృదయపూర్వకంగా ఆరాధించే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈరోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ కాపుదల దయచేయండి. మేము వెళ్తున్న రోడ్డు మార్గమైనప్పటికీ, నీతి మార్గమైనప్పటికీ, ఆకాశ మార్గమైనప్పటికీ, ఏ మార్గం గుండా ఈరోజు బిడ్డలు ప్రయాణించాల్సి ఉందో ప్రతి మార్గంలో మీ రక్షణ దయచేయండి. సురక్షితంగా క్షేమంగా ప్రయాణించే కృపను అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈరోజున మాలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఎటువంటి లేమితో బాధపడకుండా సమృద్ధిని దయచేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన ఆయుష్ను వారికి అనుగ్రహించండి. అయా ఆర్థికంగా కూడా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. అయా మీరే వారిని ఆత్మీయంగా బలపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి, జ్ఞానముతో వారిని నింపమని అడుగుతున్నాము. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మా సమయాన్ని మేము దుర్వినియోగపరచుకొనకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ అయా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ధన్యత మాకు దయచేయండి. మా మాటలు, మా నడవడిక, మా కనుచూపు, అయా ప్రతీదీ కూడా మీ నామానికి మహిమకరంగానే ఉండులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. మా ప్రతి పనిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి. ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుగోడను తండ్రి మా ఎదుట నుంచి తొలగించమని, మమ్మల్ని ఫలించేవారిగా నిలవబెట్టుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఈరోజున హాస్పిటల్స్కి వెళుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి ఆపరేషన్స్, డెలివరీస్, చెకప్స్ అన్నీ కూడా వారికి నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా నాయన, ఈరోజున ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచు కాపుదలు దయచేయమని అడుగుతున్నాము. వృద్ధులకు, చిన్న బిడ్డలకు, యవన బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈరోజున మేము ఎవరము కూడా అపవాది చెరల్లో, అయా ఈ లోకస్తుల మాయలో ప్రభువా ఎటువంటి చిక్కుల్లో చిక్కుకొనకుండా మీరే మమ్మల్ని మీరు చూపిన బాటలో నడిపించమని, మా మార్గాలను సరళపరచమని బ్రతిమాలుకుంటున్నాము. మేమందరం ఎటువంటి తండ్రి మనస్పర్ధలు లేకుండా, హృదయంలో ఎటువంటి కలవరాలు లేకుండా నెమ్మది కలిగి శాంతి సమాధానాలతో జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న
ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. ముఖ్యంగా ప్రభువా ఈ రోజున మీ బిడ్డలము అని చెప్పుకుంటున్న మేము కొందరికైనా మీ యొక్క ఈ విలువైన మాటలను పంచుకునే అవకాశం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.